ఈరోజు మున్సిపల్ గ్రామ పంచాయతీ వర్కర్స్ల రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ప్రధానంగా జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అందులో ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం జీవితాంతం పనిచేస్తున్న నిజమైన నిక్కేసైన మనిషి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్గ సీఎం కోరుతా ఉంది. ఎందుకు గెలిపించాలంటే, ఈ రాష్ట్రంలో కార్మికులు ఏ అన్యాయాలకు గురైపోయినా, ఉద్యోగ బాధ్యత లేకపోయినా కనీస వేతనాలు అమలు కావాలని చెప్పేసి అనేక పోరాటాల్లో సంబంధించిన జిల్లా నుంచి మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగిన పోరాటాల్లో ఎమ్మెల్సీ నాగేశ్వర గతంలో పనిచేసినప్పుడు తన ముందుగా ఉన్నాడు. ఎమ్మెల్సీగా ఓడిపోయిన తర్వాత కూడా ముందుండి కార్మిక వర్గానికి తన సంపూర్ణ మద్దతు తెలియజేశాడు. ఈ దేశంలో బీజేపీ తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలని కానీ కార్మిక విధానాలు కానీ ఎప్పటికెప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడ్డ మనిషి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక చట్టాలు అమలు చేయట్లేదు. ఈ రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చేయంగా ప్రభుత్వ పరం చేస్తున్న సమస్యల్ని సంబంధించిన ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ విధానం రద్దు చేస్తున్న ఉద్యోగాన్ని ఈరోజు చేయకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానాన్ని కొనసాగిస్తున్నాడు. వీటికి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడుతున్నాడు. అనేక ధర్నా శిబిరాలను సందర్శించి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి మాట్లాడుతున్నాడు. కనుక ఈ నేపథ్యంలో కార్మిక పక్షపాతి, కార్మిక వర్గ సంబంధించిన ముద్దుబిడ్డ, అలాగే కార్మిక వర్గానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న మనిషి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావుని మనం గెలిపించుకోవాలి. మత ఉన్మానంతో కూడుకున్న పార్టీ అభ్యర్థి అయిన రామచంద్రరావుని ఓడించాలి. అలాగే కొత్తగా కేసీఆర్ సంబంధించిన కార్మిక వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కొనసాగుతున్న పరిపాలనలో మొన్న పివి నరసింహ బిడ్డని తీసుకొచ్చిండు, వారి దేవిని ఆమెను వాడించాలి. గతంలో ఎమ్మెల్సీకి సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేసిండు, మినిస్టర్గా పనిచేసిండు చిన్నారెడ్డి, కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఓడించాలి. కనుక అందరితో పోల్చుకుంటే ఈరోజు నిజానికి సంబంధించి ఇప్పటికే విస్తృత ప్రచారం ఉద్యోగుల్లో కానీ కార్మికుల్లో కానీ గ్రాడ్యుయేట్లు నడుస్తూ ఉంది. ఎమ్మెల్సీ నాగేశ్వరుని స్వతంత్ర అభ్యర్థికి గెలిపించుకుందామని చెప్పేసి ఆ గెలుపులో మా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తమ సంబంధించిన అనేక గైడెన్స్ ఉన్న వాళ్ళ ఉద్యోగులకు సంబంధించిన ఓటు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళ పిల్లల్ని కూడా ఈరోజు చదువుకుని ఉన్నత చదువు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ తప్పక ఎమ్మెల్సీ నాగేశ్వరాన్ని గెలిపించుకుందాం, ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓటిద్దామని చెప్పేసి తెలియజేస్తూనే ముగిస్తా ఉన్నాను.